పవన్ ఆ బలహీనత చంద్రబాబుకు అదే బలం. జనసేనాని పవన్ కళ్యాణ్ను తాను చెప్పినట్లు నడుచుకునేలా చేయడంలో చంద్రబాబు ప్రదర్శిస్తున్న చాణక్యం చూడముచ్చటగా ఉంది. బహుశా పవన్ కళ్యాణ్ మాదిరిగా ఇంత బుద్ధిగా లోకేష్ కూడా చంద్రబాబు నాయుడు చెప్పినట్లు వినరేమో. కొందరి అభ్యర్థిత్వాల విషయంలో చంద్రబాబు వద్ద లోకేష్ పట్టుబట్టారని, పెద్ద ఆయన ఎంత చెప్పినా వినిపించుకోరని టీడీపీ సీనియర్ నేతలు తెలిపారు. అలాంటిది చంద్రబాబు చెబితే మరో మాట మాట్లాడకుండా తాను హామీలు ఇచ్చిన వారిని సైతం పోటీకి దూరంగా పెడుతున్న వైనాన్ని ఏపీ రాజకీయ తెరపై చూస్తూ ఉన్నాం. కాసేపు పవన్ కళ్యాణ్ కోణంలో మాట్లాడుకోవడం పక్కన పెడదాం. చంద్రబాబు కోణంలో చూస్తే ఆయన చతురతను తప్పక ప్రశంసించాలి. ఎన్నికలలో ఒంటరిగా జగన్ను ఎదుర్కోవాలంటే అసాధ్యమని చంద్రబాబుకు బాగా తెలుసు. దీంతో తనకు జనసేనని పవన్ కళ్యాణ్ తోడు కావాలి. జనసేనతో పొత్తు పెట్టుకోవాలంటే ఆ పార్టీ అధినేత అడిగినన్ని సీట్లు ఇవ్వక తప్పనిసరి పరిస్థితి. పవన్కు వెంటనే అధికారంలోకి రావాలనే కోరిక లేదు. దీంతో ఎన్నికలలో గెలవడం ఆయనకు అత్యవసరం కాదు. కానీ తాను కలిస్తే తప్ప టీడీపీకి భవిష్యత్ లేదని మాత్రం పవన్కు తెలుసు. చంద్రబాబు రాజకీయ అత్యవసరాన్ని జనసేనకు ప్రయోజనం కలిగించేలా పవన్ వ్యవహరించి ఉండొచ్చు. ఇక్కడ చంద్రబాబు తెలివిగా వ్యవహరించారు. పవన్కు కావాల్సిందేంటో చంద్రబాబు పసిగట్టారు. పవన్ నుంచి తనకు కావాల్సింది రాబట్టుకున్నారు. అలాగే పవన్కు కావాల్సిందేంటో చంద్రబాబు చూసుకున్నారు, డీల్ సెట్ చేసుకున్నారు. ఇదిగో ఇన్ని సీట్లు తీసుకో అని చంద్రబాబు చెబితే కాదు, కూడదనే మాటే లేకుండా బుద్ధిగా తలూపుతున్నారు. అందుకే పవన్ అంటే చంద్రబాబుకు ఎంతో ఇష్టం. రాజమండ్రి రూరల్ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని చంద్రబాబు అనుకున్నారు. అప్పటికే పవన్ తన పార్టీకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. రాజమండ్రి రూరల్లో కందుల దుర్గేష్ ఆయన అనుచరులు టికెట్ దక్కిందని సంబరాలు చేసుకున్నారు. కానీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి నింపాదిగా అవన్నీ ఉత్తుత్తివేయని, తనకే చంద్రబాబు టికెట్ ప్రకటిస్తారని, భావోద్వేగాలకు గురి కావద్దని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చివరికి అదే జరిగింది. చంద్రబాబు కోసం ఎవరినైనా వదులుకోవడానికి పవన్ సిద్ధపడ్డారని ఇలాంటివి ఎన్ని ఉదాహరణలైనా చెప్పుకోవచ్చు. అందుకే చంద్రబాబు అంటే టీడీపీ శ్రేణులకు నచ్చేది. ఈ సీటు జనసేనకే అని ప్రచారం అవుతున్నా టీడీపీ శ్రేణులు పెద్దగా ఆందోళన చెందరు. ఏ సీటైనా ఎవరికి ఇవ్వాలో చంద్రబాబు డిసైడ్ చేస్తారనే నమ్మకం ఇటు టీడీపీ అటు జనసేన శ్రేణుల్లో ఉంది. అందుకే చంద్రబాబు అంటే చాణక్యుడని టీడీపీ ప్రచారం చేసుకుంటోంది. ఒక జగన్ విషయంలో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన అనుకున్నవే దాదాపు సాధించుకున్నారు. జగన్ మాత్రమే కొరకరాని కోయగా మారారు. సిట్ అంటే కూర్చోవడానికి, స్టాండ్ అంటే లేవడానికి సిద్ధంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఒకవైపు, మరోవైపు తన అంచనాలకు అందని ప్రధాన ప్రత్యర్థి వైఎస్ జగన్. పవన్ కళ్యాణ్ను రాజకీయంగా చంద్రబాబు ఆడిస్తున్న తీరు వినోదాత్మకంగా ఉంది. చంద్రబాబు రాజకీయ క్రీడ చూస్తూ ఉంటే కొందరికి సంక్రాంతి నాడు గంగిరెద్దులను ఆడించే హరిదాసులు, అలాగే స్కూళ్లల్లో పిల్లలకు వినోదాన్ని పంచేందుకు కోతి కుక్కలతో వేయించే సర్కస్ ఫెట్స్ గుర్తుకొస్తున్నాయి. చంద్రబాబు మాటల్లో ఏం మాయుందో కానీ ఆయన చెప్పినట్లు ఆడేందుకు కొందరు రాజకీయ నేతలు సిద్ధంగా ఉంటారు. పక్క పార్టీల్లో ఉంటూ కూడా చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయడం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, కొన్ని వ్యవస్థల్లో కీలక పోస్టుల్లో ఉన్న వాళ్ళు సైతం తన కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిన వాళ్లను చూశాం. అలాంటి వాళ్లతో పోల్చితే పవన్ కళ్యాణ్ ఎంత